Hey guys, welcome back to my channel. So friends, ivalti video lo arati panditu kas different ga chaala ante chaala delicious aina teepuntalni tayar chestunnam. So ee banana balls anevi chaala ante chaala tasty untayi, meeku kuda tappakunda din taste anedi nachutundi. Recipe chuse mundu okavela mina channel kottaga vachunte na video kinda oka red color subscribe button kanipistundi, dani click chesi dani pakkane ana bell ni click chesandi. Din dwara nenu future lo e video petta dani notification anedi andarkanna mundu mee varaku chertundi. So din tayar cheyadan kosam 1.5 cup nenu ikkada godum pindini teesukunnanu. ఆ తర్వాత హాఫ్ కప్ చక్కెర, అలానే 1/4 కప్ ఎండు కొబ్బరి తురుము, అలానే 1 టేబుల్ స్పూన్ బాంబే రవ్వ, అలానే కొన్ని క్రస్ట్ యాలకులు, అలానే 2 అరటిపండ్లని నేను ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు తీసుకున్న అరటిపండ్లని ఇక్కడ మిక్సర్ జార్లో వేసి గ్రైండ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా జస్ట్ లైట్గా వీటిని చాప్ చేసుకొని మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోండి. తీసుకున్న 2 అరటిపండ్లని కూడా యాడ్ చేసుకున్న తర్వాత తీసుకున్న చక్కెరని కూడా ఇందులోకి యాడ్ చేసేయండి. చక్కెరని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని స్మూత్ పేస్ట్ లాగా ఒక 2 to 3 మినిట్స్ వరకు గ్రైండ్ చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, మన బనానా ప్యూరీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసి ఆ తర్వాత ఇందులోకి తీసుకున్న 1.5 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. మీరు మైదా పిండితో దీన్ని చేయాలి అనుకుంటే కనుక మైదా పిండిని అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. బట్ మరింత హెల్దీ చేయడానికి కోసం ఈ బనానా బాల్స్ని నేను ఇక్కడ గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఆ తర్వాత తీసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, సో ఎండు కొబ్బరి తురుము, అలానే బాంబే రవ్వ, అలానే క్రష్ చేసి పెట్టుకునే యాలకులు, అండ్ ఇక్కడ వచ్చేసి నేను మీకు సొంపి యూజ్ చేశాను, అది చెప్పడం మర్చిపోయాను. సో జస్ట్ మీ దగ్గర ఉంటే ఇందులో ఫ్లేవర్ తేవడానికి కోసం జస్ట్ కొద్దిగా 1 టేబుల్ స్పూన్ సొంపుని కూడా యాడ్ చేసి నీట్గా మిక్స్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, వంట సోడాని యాడ్ చేశాను. ఆ తర్వాత ఇందులోకి జస్ట్ 1 టేబుల్ స్పూన్ పాలని నేను యాడ్ చేస్తున్నాను. జస్ట్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయడానికేనండి, మరీ పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు ఈ బ్యాటర్ అనేది. ఈ విధమైన కన్సిస్టెన్సీలో మన బ్యాటర్ అనేది తయారు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇక్కడ డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసుకున్నాను. మన ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం చేసేసి ఈ విధంగా ఉంటల్లాగా ఈ ఆయిల్లో ఈ బ్యాటర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత 2 సైడ్స్ కూడా చాలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు 1 సైడ్ అనేది కుక్ అయింది, 2nd సైడ్కి నేను ఇక్కడ ఫ్లిప్ చేస్తున్నాను. సో 2nd సైడ్ కూడా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని సైడ్ ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. సో చూడండి, ఇప్పుడు మన బనానా బౌల్స్ మీద చాలా మంచి పర్ఫెక్ట్ గోల్డెన్ కలర్ అనేది వచ్చేసింది. అంటే మన బనానా బౌల్స్ అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయన్నమాట. సో ఇప్పుడు వీటిని ఎంజాయ్ చేయడమే. చాలా అంటే చాలా హెల్దీ అండ్ దట్టు చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. దీన్ని మీరు స్టోర్ చేయలేరు ఎందుకంటే ఇందులో బనానా యూజ్ చేసాం కాబట్టి దీన్ని జస్ట్ ఒక 1 to 2 డేస్ వరకు మాత్రమే స్టోర్ చేయగలరు. బట్ తినడానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. అండ్ టేస్ట్ ఎలా వచ్చిందో నాకు తప్పకుండా మీ కమెంట్ ద్వారా తెలియజేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో దీన్ని షేర్ చేసి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే దాని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసేయండి. దీని ద్వారా నేను ఆ వీడియో ప్రతి నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.